హాయ్ హలో, వెల్కమ్ టు టీఎఫ్సి న్యూస్. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తొలి రోజే ఆందోళనలతో సభలో రగడా చోటు చేసుకుంది. ఈ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన మోదీ, వర్షాకాల సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని అంశాలపైన చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈసారి పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నా. సమస్య ఏదైనా దాన్ని ఏ పార్టీ సభలో లేవనెత్తినా వాటిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దేశ ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు చాలా ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి అని తెలిపారు. అయితే వాస్తవంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. సమావేశాలు గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. గందరగోళం మధ్య లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఏపీ విభజన హామీలను నెరవేర్చాలంటూ టీడీపీ ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. తమ తమ సమస్యల గురించి ఇతర విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సభను అడ్డుకుంటున్న విపక్ష సభ్యులపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు వెనక్కి తగ్గడం లేదు. ఈ సమావేశాల్లో మొత్తం 46 బిల్లులు చర్చకు రానున్నాయి. ఇందులో మహిళా రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ బిల్లులు కూడా ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్, టీడీపీలు స్పీకర్కి అవిశ్వాస నోటీసులు అందించారు. ఇక టీడీపీ ఎంపీలు పార్లమెంటు వెలుపల ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. ఇక అవిశ్వాస తీర్మానానికి అవసరమైన ఎంపీల మద్దతు కూడా టీడీపీ కూడగట్టింది. ఒకవైపు టీడీపీ మద్దతు కూడగట్టడం, మరొక వైపు ఎంపీల ఆందోళనలతో స్పీకర్ పాత పద్ధతిలోనే సభను వాయిదా వేశారు. అయితే గతంలో సభ ప్రారంభమైన 10 నిమిషాల్లో వాయిదా వేయగా ఈసారి సభ కొంత ఎక్కువ సమయం జరిగింది. ఈ ఒక్కటి తప్ప పరిస్థితిలో మార్పు అయితే రాలేదు. మరి ఈ సరైన అవిశ్వాస తీర్మానం చర్చకొస్తుందో లేక గతంలో వలె వాయిదాలతో అటకెక్కుతుందో చూడాలి. అయితే రాజ్యసభలో చర్చకు అనుమతిస్తామని చైర్మన్ వెంకయ్యనాయుడు చెప్పడం విశేషం. మొత్తానికి తొలి రోజు సభలో టీడీపీ ధాటికి బీజేపీ వెనక్కు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ చూడాలి అనుకుంటే మా టీఎఫ్సి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.